రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో అసాధ్యం అనుకున్న పథకాలని పెట్టి ఆయన సుసాధ్యం చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీయే కానీ అలాగే ఫీజ్ రీయింబర్స్మెంటే కానీ రైతులకు ఉచిత కరెంటే కానీ ఇళ్ళ ఇళ్ళ పథకాలే కానీ ఇందిరమ్మ ఇళ్ళే కానీ ఒకటి కాదు ఇలా ప్రజలకి ఉపయోగపడే ప్రతి పథకాన్ని ఆయన ఊపిరిపోసి ఈ ప్రజలందరికీ అండగా ప్రజల గుండెల్లో అండగా ఉన్నారు. అయితే ఆయన భౌతికంగా మన మధ్య లేరు కానీ ప్రతి హృదయంలో ప్రతి పేదవాడి హృదయంలో ఆయన జీవించే ఉన్నారు. రాజన్న అని పిలువగానే తమ్ముడు అన్న అక్క అంటూ పలకరించే ఆ పిలుపు ఇప్పటికీ మన మధ్యలోనే తిరుగుతూ ఉంది. సో ఈ విధంగా జగనన్న పాలనలోనే మనం రాజన్నను చూసుకుంటున్నాం జనల ప్రజలందరూ కూడా. అయితే ఒక ప్రజానాయకుడు లేరు ఇంకా ఆయన చనిపోయారు అని ప్రజలు జీర్ణించుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఇంతవరకు చరిత్రలో జరగని విషయం. మరి అంత మహోన్నతుడు ఆయన, అంత మహానేత ఆయన, మరి ఆ మహానుభావుడి పుట్టి యాక్చువల్గా రైతు కన్నీరు కార్చారు అంటే అది ఎంతో అరిష్టంగా భావించే ఒక సిద్ధాంతాన్ని పాటించే నాయకుడు ఆయన. అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు రోజు రైతుల మహోత్సవం అని డిక్లేర్ చేయడం మన రైతులందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అయితే ఇప్పటికీ ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన పెట్టిన పథకాలు, ఆయన ఊపిరిపోసిన పథకాలు ఇప్పటికి కూడా జగనన్న అమలు పరుస్తున్నారు. జనాలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ భూమి మీద ఉన్నంత వరకు జగన్తోనే మేము మా పయనమని చెప్పి జగన్కే ఓటేస్తామని చెప్పి జగన్నే సీఎంగా కావాలని మళ్ళీ మళ్ళీ దశాబ్దాలుగా కోరుకుంటున్నారు ప్రజలందరూ. చాలా బాగున్నాయి ఏదైతే వాలంటీర్ సిస్టమ్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆయన. అంతకుముందు ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో, గవర్నమెంట్ పథకాలు అసలు ఏమున్నాయో కూడా తెలిసేది కాదు. ఈరోజు అలా కాదు, వచ్చిన ప్రతి పథకాన్ని రెండో రోజే, వచ్చిన మొదటి రోజే వాలంటీర్స్ ఇంటింటికి తిరిగి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఏమేం కావాలి సేకరించడం, అలా ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏదో పేరుకు చేస్తున్నట్టుగా కాకుండా ఈరోజు ప్రతి పథకం కూడా చేయూత కానీ, కాపునేస్తాం కానీ, చేయూత కానీ, వాహనమిత్ర కానీ, ఇలా ప్రతీది ప్రతి పథకం కూడా ప్రజల వద్దకి నిజంగా వెళ్ళి ప్రజల వద్దకు చేరుతుంది. అది దానికి సాక్ష్యం మన వాలంటీర్లు, మన గ్రామ సచివాలయాల ఇది, అలాగే రీయింబర్స్మెంట్ కానీ. తల్లిదండ్రులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జగనన్న అండతో మేము పిల్లల్ని చదివించుకోగలుగుతున్నామని. అవును, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది, నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నారు, వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి వాళ్ళకి ఆ ఇన్ టైంలో వాళ్ళకి అందిస్తున్నారు. సో అలాగే వాళ్ళకి ఈ రుణాలు కూడా మాఫీ చేయడం జరిగింది. సో అలాగే కరెంటు కూడా 9 గంటల కరెంటు కూడా ఇస్తున్నారు. ఇలా ప్రతి రకంగా ఏ విధంగానైనా సరే నేను తోడుంటాను అని మళ్ళీ మళ్ళీ రుజువు చేసుకుంటున్నారు జగనన్న. రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే జగనన్న, ఆయన తనయుడైన జగనన్న 10 అడుగులు ముందుకేసి 100 అడుగు చూశారుగా మా జనాలు చెప్తున్నారు, 10 కాదు 100 అడుగులు వేశారని చెప్పి చెప్తున్నారు. ఇది ఆరంభం మాత్రమే, మొదటి సంవత్సరంలోనే ఇలా చేశారు అంటే ఆ రాబోయే సంవత్సరంలో సువర్ణ రోజులు మేము చూస్తానికి రెడీగా ఉన్నాము, మా జగనన్న మాకు చూపిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.